Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోక రోడ్లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. చెడని అనుకోవద్దు. ఈయన అదే అంటాడు, ఇంత ప్రార్థన చేసేవాడు, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, ఈయన అన్ని చెడు ఆలోచించేవాడు, ఈ అన్ని ఆస్తులు పోతాయేమో, ఈ ఆరోగ్యం అంతా పోద్దేమో, పిల్లలంతా పోతారేమో, ఉన్న పచ్చదనం అంతా పోద్దేమో, ఏమీ లేక నేను ఈగలు తోలుకునే పరిస్థితికి వస్తానేమో అని అనుకున్నాడంట. అవన్నీ జరిగినాయి అంట ఆయనకి. అలా అనుకోకుండా ఉంటే బాగుండేది. చివర్లు అనిపించింది ఆయనకి, మీకు ఇంకా ఏమీ జరగకముందే ఇప్పుడు సర్దుకోండి, శాప కొంచెం జాగ్రత్త సర్దుకోండి, అనుకోవద్దు అట్టండి. ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఎప్పుడు ఏమనుకోవాలి? మంచి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. హల్లెలూయా. ఆ కింద అంటాడు చూడండి, నాకు భీతి పుట్టించున్నదే నా మీదికి వచ్చుచున్నది. అంటే దేనికి నేను ఎక్కువ భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది. అంతే, ఏది వస్తుందని భయపడ్డానో అదే వచ్చింది. కాబట్టి అనుమానం అనేది ఎన్నడూ మనలోనికి రానివ్వదు. విశ్వాసంతో ముందుకు అడుగులు వేద్దామండి. మనం విశ్వాసంతో అడుగులు వేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న గమ్యానికి దేవుడు మనల్ని చేరుస్తాడు. ఏమని చెప్పండి? మీరు పరలోకం వెళ్ళబోతున్నారు. పరలోకంలో అడుగు పెడతారు మీరు, పరలోకంలో ఆనందిస్తారు మీరు. ఆ బంగారు రోడ్లో తిరుగుతాం మన అందరం. మీరు నా పక్కన తిరుగుతారా? కుడి పక్కన తిరుగుతారా? ఎడం పక్కన తిరుగుతారా? కుడి పక్కన తిరుగుతారా? ఏమో కుడి పక్కన, కుడి పక్కన కుదరదు. నా కుడి పక్కన ఏసఐ ఉంటారు, మీరంతా నా ఎడం పక్కన ఉండండి. ఓకే, దానికి అడ్జస్ట్ అయిపోండి. ఓకే, మనందరం కలిసి తిరుగుదాం. ఓకే, ఎక్కడ తిరుగుతాం? అంతే, ఆ బంగారు రోడ్లో తిరుగుతాం. నాకు పెద్ద ప్యాలెస్ ఉంది తెలుసా పరలోకంలో. ఇక్కడైతే 50 గజాల స్థలంలో ఉంది, నాకు 50 గజాలే నా ఇల్లు. కానీ అక్కడ నా కోసం దేవుడు 5 ఎకరాల స్థలంలో కట్టాడు. నా కోసం పెద్ద బంగ్లా కట్టాడు నాకు అక్కడ 5 ఎకరాల స్థలంలో. ఇక్కడ 50 గజాల స్థలంలో బుల్లిల్లు కట్టుకున్నాను నేను, కానీ అక్కడ 500 ఎకరాల స్థలం. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత బాగుండదు తెలుసా? ఇలాగ ఆశించండి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ ఈ పనికిమాలిన స్థలంలో జ్ఞానం లేకపోయినా పర్లేదు మనకి, కానీ మన కోసం దేవుడు అక్కడ ఉంచుతున్నాడు. ఆమేన్. ఆ పరలోకం గురించి అక్కడికి వెళతామని దానికోసం ఆశించండి, దానికోసం విశ్వసించండి, దానికి తగినట్టుగా జీవించండి. ఖచ్చితంగా ఆ రాజ్యంలో మీరు అనుకున్నట్లుగా, మీరు నమ్మినట్లుగా చేస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనకేముండాలి? విశ్వాసం ఉంటేనే ఆ రాజ్యం చేరతాం, ఆ పరలోకం చేరతాం, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనం ఇక్కడ పొందుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన పేరు హనోకు. ఆ హనోకును గురించి మనం పరిశీలిస్తే, హనోకు మరణం చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను అని సాక్ష్యం పొందెను. దేవుడు అతన్ని కొనిపోయాను గనక అతడు లేకపోయాను. ఇదంతా స్టార్టింగ్ ఏముందో చెప్పన, విశ్వాసమును బట్టి అనే మాట స్టార్ట్ చేశాడు. విశ్వాసమును బట్టి హనోకు, విశ్వాసమును బట్టి హనోకు. ఇక్కడ మాట మీకు గుర్తు చేస్తాను. హనోకు ఏమనుకున్నాడు చెప్పన, పొద్దున లేవగానే నా యేసే వస్తాడు, ఇవాళ నన్ను నాతో కూడా నడుస్తాడు, ఇప్పుడు ఇవాళ వెళ్ళిపోతాను నేను పరలోకం అనుకుంటూ ఉండేవాడు అన్న రోజు. అలా ఎన్ని సంవత్సరాలు అనుకునేవాడు?
300 ఏళ్ళు దేవుడితో నడిచాడండి. 300 ఏళ్ళలో కూడా ప్రతిరోజు ఈరోజు దేవుడితో నేను నడుస్తున్నా కదా. ఇక నడుచుకుంటూ నేను ఇంటికి రాను వెనక్కి, వాళ్ళ ఆవిడతో చెప్పేవాడు అనుకుంటా, ఇక నేను రాను, పిల్లలు జాగ్రత్త చూసుకో, ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఏసై వస్తారు, ఏసై నేను కలిసి నడుస్తాము, ఇక నడుచుకుని నేను పరలోకం వెళ్ళిపోతా, నేను ఒకవేళ వస్తే ఓకే మళ్ళీ కలుసుకుందాం, లేకపోతే పరలోకంలో కలుసుకుందాం. రోజు వాళ్ళ ఆవిడకి టాటా చెప్పి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయేవాడేమో ఏమని ఈ నమ్మకం ఏంటి, ఇవాళ వెళ్ళిపోతాను పరలోకం, ఇవాళ వెళ్ళిపోతాను. ఆయన అన్న ప్రకారం ఒకరోజు అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పరలోకం. హల్లెలూయా. నేను అనుకున్నా అది ఆయన నమ్మకం అలా తీసుకెళ్ళిపోయింది అంతే పరలోకం. ఇప్పుడు మీరు కూడా ఏమి నమ్మాలి చెప్పాలి, ఏమి నమ్మాలి? హల్లెలూయా. అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఎందుకే ఏడ చెప్పనా? ఆఖరిగా ఒక టెస్టింగ్ పెట్టాడు. అబ్రహాం నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావే, అదేనయ్యా ఇస్సాకు, ఇస్సాకును రేపు మోడియా కొండ మీద తీసుకొచ్చి నాకు బలివ్వు అన్నాడు. ఓకే ప్రభు అన్నాడు, బయలుదేరాడు. అరే మీ మమ్మీకి కిస్ పెట్టరా అన్నాడు. సరే కిస్ పెట్టాడు. ఇప్పుడు కిస్ పెట్టిన తర్వాత మరి ఇల్లొస్తామే అన్నాడు. ఏంటది ఇల్లొస్తామే అన్నాడు. ఇద్దరం వెళ్తున్నాం, మళ్ళీ ఇద్దరం వెళ్ళొస్తామే అన్నాడు. లెక్క ప్రకారం ఏం చెప్పాలి? వెళ్ళొస్తాను అనాలి, కానీ వెళ్ళొస్తాం అన్నాడు. అక్కడి నుండి కొండ వరకు వెళ్ళిన తర్వాత కొండ దగ్గర ఏమన్నాడు చెప్పనా, ఈ పనోళ్ళందరి దగ్గర ఉన్న ఆ కట్లు తీసి ఈ నెత్తిన పెట్టి ఆ నిప్పి చేత్తో పట్టుకొని కత్తి చేత్తో పట్టుకొని మీరు వెళ్ళిపోండిరా, మేమిద్దరం వస్తాం కానీ. ఏంటి మీరు వెళ్ళిపోండి, మేమిద్దరం వస్తాం కానీ. లెక్క ప్రకారం ఏం చెప్పాలి? వెళ్ళండిరా, వస్తాను నేను అనాలి, కానీ మీరు వెళ్ళిపోండిరా, మేము వస్తాం, దేవుణ్ణి ఆరాధించి ఆయనకి బలర్పించి మేము మళ్ళీ వస్తాం, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మళ్ళీ వస్తామన్నాడు, ఖచ్చితంగానే మళ్ళీ తిరిగి హల్లెలూయా హల్లెలూయా. తను ఏమైతే నమ్మాడో అది జరిగిందండి. తన నమ్మకం ఏంటి చెప్పనా? దేవుని దగ్గరికి వెళ్తాడు, బలిపీఠం కడతాడు, పిల్లోని దాని మీద పడుకో పెడతాడు, నరికేస్తాడు, దహన బలికి ఇచ్చేస్తాడు, బూడిద అయిపోతాడు. ఇప్పుడు వాడు ఈ బూడిద ముందు మోకాళ్ళేసి, అయ్యా వాళ్ళ అమ్మకు చెప్పాను ఇద్దరం తిరిగి వస్తామని, పనోళ్ళందరికీ చెప్పాను ఇద్దరం తిరిగి వస్తామని, వీళ్ళు లేకుండా నేను వెళ్ళలేనయ్యా, నా కొడుకును 100 ఏళ్ళకి ఇచ్చావయ్యా, నా కొడుకుతో పాటు నేను వెళ్ళాలయ్యా, నాకు నా కొడుకు కావాలయ్యా అని అడిగితే ఆ బూడిదలో నుండి నా కొడుకును మళ్ళీ తీసుకురాగలడు నా దేవుడు, బూడిదను మళ్ళీ కొడుకుగా మార్చగలడు నా దేవుడు. అద్దండి అబ్రహాము నమ్మకం. హల్లెలూయా. ఈరోజు మనం విశ్వాసులం అని చెప్పుకుంటూ మనకుందా ఈ నమ్మకం? దేవుణ్ణి నమ్మినోళ్ళు ఇలా నమ్మాలండి. ఇలా నమ్మితే ఖచ్చితంగా దేవుని కార్యం మనం చూస్తాం. ఆమేన్ చెప్పండి. కాబట్టి జాగ్రత్త గమనించండి, వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక దేవుడు వాగ్దానం చేసిన దేశంలో వారు అడుగు పెట్టలేకపోయారు, మధ్యలోనే పోయారు. ఇప్పుడు వాళ్ళకు వాగ్దానం చేసినట్టే మనకు మరి శ్రేష్టమైన దేశాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. వాళ్ళు ఇష్టంగా లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఈ కానాన్ని వెళ్ళనివ్వలేదు. దేవుడికి ఇష్టంగా లేకపోతే రేపు పొద్దున పరలోకం రాణిస్తాడా మిమ్మల్ని? రానివ్వడం. ఆఫ్టర్ ఆల్ కానానే వెళ్ళనివ్వలేదు దేవుడు, కానా ఆ పరమ కానానికి రాణిస్తాడా? కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఏముండాలి? విశ్వాసం అనేది మనలో కనబడితేనే దేవుడికి నచ్చుతాం. కాబట్టి ఇప్పుడు మీకు దేవుడిచ్చు స్వస్థత కావాలన్నా, దేవుడిచ్చు విడుదల కావాలన్నా, దేవుడు చేసే కార్యాలు అనుభవించాలన్నా, పరిస్థితులు ఎంత బ్యాడ్గా ఉన్నా నా దేవుడు గ్రేట్, ఈ పరిస్థితుల్లో కూడా కార్యం చేయగలడు అని నమ్మగలిగితే మన దేవుడు గ్రేట్ థింగ్స్ మన జీవితంలో చేయబోతున్నాడు, రేపొద్దున పరలోకం కూడా ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. సాముద్ర గ్రంథం 11:20 యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఎంతకి దేవునికి ఇష్టం అవ్వాలంటే మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. చెప్పండి చెప్పండి. యథార్థంగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు. నేను మాట అడుగుతాను, టాక్ ఆఫ్ ది టౌన్, సమాజంలో యథార్థంగా ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారా, మోసగాళ్ళు ఎక్కువ ఉంటారా? గుడికొచ్చే వాళ్ళల్లో యథార్థంగా ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారా, అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కువ ఉంటారా? ఒకసారి చూద్దాం, 22 ప్రకటన గ్రంథం 15 ఒకసారి చూస్తే, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును. ఎక్కడుంటారు? వెలపట అంటే బయట వరండాలో కూర్చుంటారు అనుకున్నారేమో, వరండా ఏమన్నా దానికి, ఇంకా ఆ వెలపట అంటే ఏంటో ఒక్కసారి పేజీ వెనక్కి తెప్పండి. 21 ప్రకటన గ్రంథం 8 ఒక్కసారి లాస్ట్ లైన్ చదువుతాను చూడండి, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందరు. అంటే ఇప్పుడు అబద్ధికులంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? అగ్ని గంధకములతో మండు గుండములోకి వెళ్ళిపోతారు. అబద్ధాలాడే ఒక్కళ్ళ కూడా వదిలిపెట్టాడు దేవుడు. ఇంత భక్తి చేసి ఇంటి వెనకబడి సావటం అంటే ఇది కన్నా ఇంకేమైనా ఉందా?
అంటే దేవుడు ఇష్టపడనిది ఏదైనా ఉందరా అంటే అది అసలు అబద్ధం. అబద్ధం అంటే దేవుడికి కష్టం, అబద్ధం అంటే మనకి బాగా చెప్పారండి. అబద్ధం అంటే మనకిష్టం, అబద్ధం అంటే దేవునికి. అబద్ధాలాడే వాళ్ళందరిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎన్ని గంటలైనా ప్రార్థన చేయి, ఎంతైనా కన్నీరు గారు, ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండు, ఎంత కానుకైనా దేవునికి ఇవ్వు, ఎంత బ్రహ్మాండంగా భక్తి అయినా చేయి, కానీ నువ్వు అబద్ధం వదలనంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళే సీన్ నీకు లేదంటే పరలోకం వెళ్ళే సీన్ లేదు. కనుక పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలి? ముందు అబద్ధాలు మానేసేయాలి, మాయ మానేయాలి, యథార్థంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఎట్టబోతే మనకు అనవసరం, మనం మాత్రం యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పండి, మేము యథార్థంగా ఉండగలము, ఉంటాము. హల్లెలూయా. టెలివిజన్ ముందు కూర్చున్న వాళ్ళు చెప్పండి, మీరు యథార్థంగా ఉంటారా? మీ ఫ్యామిలీస్లో బాగుండాలంటే యథార్థంగా ఉండండి, మీరు పరలోకం వెళ్ళాలంటే యథార్థంగా ఉండండి. యథార్థంగా లేకుండా ఎంత ప్రార్థన అయినా చేయనివ్వండి, ఎంత భక్తి అయినా మీకు ఉన్న నరకానికే మీరు పోయేది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవడైనా అలా కాదంటే అటు కాళ్ళకని దూరిపోతాను నేను, ఖచ్చితంగా చెప్తున్నా. యథార్థంగా ఉంటేనే పరలోకం వెళ్ళేది, లేకపోతే నరకానికే. ప్రార్థన కూడా అన్నాడు దేవుడు యథార్థంగా లేకపోతే. దేవుడికి యథార్థత అంటే చాలా ఇష్టం అండి. ప్రతి హృదయాన్ని పరిశోధిస్తాడు ఆయన. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29:17 రాయబడి ఉంది, దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయుడనై ఇవన్నీ చేస్తున్నా. భక్తులు నువ్వెన్నో చేయొచ్చు, కానీ నువ్వు చేసే అన్నిటికన్నా ముందు యథార్థంగా ఉండి చేయి, అది ఫలిస్తుంది నీకు. ఏమని చెప్పండి? ఏమండి, బైబిల్ గ్రంథంలో ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. 15: సామెతల గ్రంథంలో 9:2 చూస్తే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. అంటే నువ్వు యథార్థంగా ఉండి ప్రార్థన చేయడానికి మోకరిస్తే సంబరపడిపోతాడంట దేవుడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను చూసి ఆయన సంబరపడాలంటే ప్రార్థించే నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? యథార్థంగా ఉండి. కాబట్టి దేవుడు ఇష్టపడాలంటే మనం ఎలా ఉండాలండి? మళ్ళీ చెప్పండి. ఒక ఆయనకు రోగం వచ్చింది. ఆ రోగం పెద్ద రోగమే. అది ఎంత రోగం అంటే క్యాన్సర్ రోగం. క్యాన్సర్ రోగానికి అప్పటికే మందు లేదు, ఇప్పటికి ఇంకా మందు లేదు. అప్పుడు ఇంకేముందండి? నేను చెప్పే చరిత్ర కనీసం 1000 సంవత్సరాల క్రితం చరిత్ర. ఆయన రాజు కావచ్చు, కానీ రాజుకు కూడా అసలు మందే లేకపోతే రాజుకి ఏమందిద్ది? అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో చెప్పనా? ఈ రోగం తగ్గించాయని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇట్లాంటి అయ్యగారిని పంపించి, అయ్యగారు వచ్చి ఏమన్నారు చెప్పనా? 15 రోజులు సస్తున్నావు, నీళ్ళు చక్కబెట్టేసుకో దేవుడు చెప్పమన్నాడు అని చెప్పేసి 1 నిమిషం కూడా అయ్యా టీ తాగాలండి వద్దయ్యా, ఏదో మంచి వారు చెప్తే టీ తాగొచ్చు కూర్చొని, ఆ వారు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇక వెళ్ళిపోతున్న సమయంలో ఆడు కూడా వెళ్ళిపోతున్నాడు. సార్ చూడండి, ఒకసారి ఆలోచించేటప్పటికి ఆ వెళ్ళిపోతున్న సమయంలో ఇప్పుడు గోడ తట్టు మొఖం తిప్పుకోవాలి. ఇక ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు తెలుసా? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించాడు. అతని కన్నీళ్లు చూచిన దేవుడు ఏం చేశాడు తెలుసా? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను, ఇదిగో ఇప్పుడే తగ్గిపోతు నీ రోగం, నీ ఆయుష్కాలం 15 రోజులలో 15 సంవత్సరాలుగా నేను పొడిగించానని అంత ఆయుష్కాలం దేవుడిచ్చాడండి. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి, అది ఎంత అద్భుతం. ఇప్పుడు ఆయన ఇది నిజం అని నేను నమ్మాలంటే, ఏమో నువ్వు 15 సంవత్సరాలు నేను బతుకుతాను, ఇప్పుడు నా ఏడుపు చూడలేక 15 సంవత్సరాలు ఆయుషిస్తానని 15 రోజులు సాగకొడతావేమో, నువ్వు నాకు నిదర్శనం కావాలని అడిగాడు. ఓ నా మామూలుడు కాదండి, నాకు నిదర్శనం కావాలన్నాడు. మనకు అనుమానం ఉంటుంది కానీ అడగం, మనం లోన్ పెట్టుకునే ఉంటాం. మనం ఆయన బయటకు అడిగేశాడు అంతే. ఏది లోన్ పెట్టుకోవద్దు, బయటకు అడిగేయండి, నన్నైనా అలా అడిగేసేయండి, నో ప్రాబ్లం. అయితే లోన్ పెట్టుకుంటే అది కుళ్ళిద్ది మన లోపల, కుళ్ళి పాడు చేస్తాం మనల్ని. అలా కాకుండా బయటకు అడిగేయాలి. ఈయన అడిగేశాడు, నాకు నిదర్శనం కావాలి, 15 రోజులు 15 సంవత్సరాలు మార్చానన్నావు, 15 రోజులు చచ్చిపోతానేమో నేను, కాబట్టి నాకు నిదర్శనం కావాలన్నాడు. నీకు నిదర్శనం కావాలా? ఇప్పుడు టైం ఎంత అయింది? సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా, మధ్యాహ్నం అయితే చూసుకో అన్నాడు. అలా బయటికి వెళ్ళి చూస్తే అస్తమించిపోతున్న సూర్యుడు మళ్ళీ పైకి వచ్చాడండి. అబ్బబ్బబ్బా, ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా అస్తమించిపోయే సూర్యుడు మళ్ళీ మధ్యాహ్నం అయ్యాడా? అతని జీవితంలో అలా జరిగిందండి. ఎందుకంటే అతడి జీవితంలో, అతని భక్తిలో ఫస్ట్ పాయింట్ ఏంటో చెప్పనా? అతడు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తూ ఒక మాట అంటాడు, దేవా యథార్థ హృదయుడనై నేను ఎలా భక్తి చేస్తానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మళ్ళొక్కసారి నీ శాసనం మార్చయ్యా అని అడిగాడండి. శాసనం రాసిన వాడే మార్చేశాడు శాసనం. ఈరోజు నువ్వు చెడ్డ చరిత్ర అనుభవిస్తున్నావేమో, శాపం అనుభవిస్తున్నావేమో, ఆ శాపాన్ని రాత రాసిన బ్రహ్మే ఆ రాతను మళ్ళీ తిరగ రాసి నీకు ఆశీర్వాద రాత రాయగలడండి ఆయన.
రాత మార్చేవాడు ఆయన ఒక్కడే. నీ రాత రాసిన వాడే ఆ తలరాత మార్చగలడు. అనేక సార్లు దరిద్రం అనుభవిస్తూ ఏమంటావు నువ్వు, నా తలరాత ఇట్ట రాశాడండి ఆయన అంటున్నావా? ఆ తలరాత మార్చేవాని పాదాల ముందు మోకరించి యథార్థంగా ఉండటానికి తాపత్రయపడి భక్తి చేయి. నీ తలరాతను మార్చి ఆశీర్వాదపు రాత మార్చబోతున్నాడు ఆయన. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. కాబట్టి ఇక్కడ మనం పరిశీలిస్తే యథార్థత అంటే అంత ఇష్టం. ఏకంగా సూర్యుడినే మధ్యాహ్నం చేశాడంటే ఎంత అతను నచ్చకపోతే దేవుడు ఈ పని చేస్తాడు? 15 రోజుల ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పొడిగించి అప్పటికప్పుడు స్వస్థపరిచాడండి ఆ రోగాన్ని. నిజంగా అద్భుతం కదా ఇది. ఎందుకు ఇవన్నీ చేశాడో చెప్పనా? అతనిలో దేవుడికి నచ్చింది. మళ్ళీ చెప్పండి, ఈరోజు మనలో కూడా అది ఉంటే మనం కూడా నచ్చేస్తాం దేవుడికి. ఇప్పుడు వాళ్ళల్లో అది లేదంటండి, ఇశ్రాయేలీలో. వాళ్ళంతా మాయగాళ్ళలో దేవుడి కార్యాలన్నీ చూస్తున్నారు. అప్పటికప్పుడే వాళ్ళు మాయ మాయ. మనం కూడా కార్యాలు చూస్తున్నాం కానీ ఏం వదులట్లా కదా. ఎందుకండి? ఎవరండి మాయ చేస్తున్నాం మనం? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు. మనుషుడా, నువ్వే మాయ చేస్తున్నావో అదే మాయ అనుభవిస్తావు. యాకోబు ఒక్కసారి మోసం చేశాడు, 10 సార్లు మోసపోయాడు యాకోబు. మనం మోసం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అదే మోసపోతాం మనం కదా. కాబట్టి వద్దు, మాయ వద్దు, ప్లెయిన్గా ఉందాం, యథార్థంగా ఉందాం. మాట రావట్లేదు మీకు? ఉందా? ఓకే, ఇక 3వ పాయింట్కి వెళ్ళిపోతానండి. దేవుడికి ఎలా ఉంటే ఇష్టమో, ఏం చేస్తే దేవునికి ఇష్టమో ఆ మాట మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. 51వ కీర్తన 17వ వచనం చూద్దాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవయ్యా. దేవునికి ఏది ఇష్టం? విరిగి నలిగిన హృదయం. అంటే ఇక్కడ కూర్చున్న మనం దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఇష్టపడాలంటే, మన ప్రార్థన దాటి ఆయన వెళ్ళిపోకూడదంటే ఏ మనసుతో ఏ హృదయంతో ప్రార్థించాలి చెప్పనా? విరిగి నలిగిన హృదయంతో. ఏ హృదయం చెప్పండి? దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళంతా కొబ్బరికాయలు తీసుకొని వెళ్తారు. ఎందుకు అనుకుంటున్నారు? కొబ్బరికాయలు కొనుక్కొని ఆ దేవుడి గుడికి, ఏ గుడికైనా సరే మొత్తం దారంతా కొబ్బరికాయలు ఉంటాయి. భలే బేరం తెలుసా? ఆ గుడి తలుపులు తెరిస్తే చాలు వీళ్ళకి భలే బేరం. మనకైతే కొబ్బరికాయలు లేవు కానీ వాళ్ళు భలే కొబ్బరికాయలు ఉన్నాయి. ఎందుకు కొబ్బరికాయలు తీసుకెళ్తారు చెప్పనా? ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళి ఆ బండ మీద పగలగొట్టి అక్కడ దండం పెట్టుకొని ప్రార్థించి ఒక చిప్ప అక్కడిచ్చి కదా. నేనంటున్నా కొబ్బరికాయ పగలగొట్టారు, పగలగొడితే ఏం జరిగింది? అందులో నీళ్ళు వచ్చినాయి. పగిలితే నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత ఇంకేం జరిగింది? బయట ఎంత గజ్జి గజ్జిగా ఉందో పగిలిన తర్వాత అంత తెల్లగా ఉంది. బయట కొరగటానికి ఏమాత్రం అలిమి కానట్టుందా? ఇప్పుడు పగలంగానే లోనంత మెత్తగా ఉంటుంది. బయట ఎంత గజ్జిగా ఉందో లోనంత తెల్లగా ఉంటుంది. బయట ఎంత గట్టిగా ఉందో లోనంత మెత్తగా ఉంటుంది. బయట ఎంత అసహ్యంగా ఉందో ఆ లోనంత తీయగా ఉంటుంది అది. హల్లెలూయా. నీ హృదయం పగిలిందో, కళ్ళంట నీళ్లు రాలుస్తూ ప్రభు పాదాల దగ్గర నువ్వు ప్రార్థించగలిగితే గుండెల్లో అలాంటి మెత్తని ధనం వచ్చేస్తుంది. నీ జీవితం అంత పరిశుద్ధంగా మారిపోద్ది. నువ్వు అంత తీపి అనుభవాలు నీ జీవితంలో అనుభవిస్తావు. దేవుడికి నచ్చేస్తావు నువ్వు అంతే. హల్లెలూయా, నచ్చేస్తావు నువ్వు దేవుడికి. అయితే పగలాల్సింది కొబ్బరికాయ కాదు, ఈ గుండె పగలాలండి. ఇది పగలాలి, అది పగల కొడుతున్నారు వాళ్ళు. మీరు నేనేం పగల కొడుతున్నాను చెప్పనా? హృదయాన్ని పగలగొడదాం. ఇది పగిలి ఆ పగిలిన హృదయం ద్వారా కళ్ళంట నీళ్లు రాలుస్తూ మనం ప్రార్థిస్తూ ఉంటే నిజంగా మన దేవుడు ఆయన చల్లబడిపోతాడండి. వెంటనే ఇదిగో మనకు వచ్చిన ఆ కన్నీళ్లు చూసి ఆయన రెస్పాండ్ అయిపోతాడండి. ఆ తెల్లగా మన హృదయం మారిపోద్దండి, తీపిగా మన జీవితం మారిపోద్దండి, మెత్తని హృదయం దేవుడు మనకి ఇచ్చేస్తాడండి. హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే ఏం పగలాలి? ఏం పగలాలి? మనం అనేక సార్లు ప్రార్థన చేసి ప్రార్థన అయిన తర్వాత కఠినంగా మాట్లాడతాం కదా, అంటే పగలలేదన్నమాట. నీ మాటలు ఇంకా కఠినంగా వస్తున్నాయా, కరుగ్గా వస్తున్నాయా అంటే మీ హృదయం పగలలేదన్నమాట. హృదయం పగిలితే మెత్తని మాటలు వస్తాయి, మీకు కూడా తీయటి మాటలు, శాంతి మాటలు వస్తాయి. మీ నోట వచ్చే ప్రతి మాట ఎలా ఉండాలి చెప్పనా? అవతల వ్యక్తికి వినసంపుగా ఉండాలి. అవతల వ్యక్తి కష్టం తీరిపోయినట్టు ఉండాలి. అవతల వ్యక్తికి ఒక ఊరటి కలిగేటట్టుగా, ఏం మాట్లాడుతున్నాడు రా బాబు అనేటట్టు ఉండాలి అవతల వ్యక్తికి. అంతేగాని అవతల వ్యక్తిని పొడిచినట్టు ఉండకూడదు మీ మాటలు. ఈరోజు మన మాటలు పొడుస్తున్నాయా, ఆదరిస్తున్నాయా కదా? వద్దు, తోటి వ్యక్తిని ఆదరిద్దాం, మెత్తని మాటలు మాట్లాడదాం. మెత్తని హృదయం, మెత్తని మాటలు
తీయటి జీవితం మీరు అనుభవించాలంటే మనకి కావాలండి విరిగి నలిగిన హృదయం. కాబట్టి ప్రభు పాదాల దగ్గర మనం ఆ మాట అడుగుదాం, విరిగి నలిగిన హృదయం నాకు దయచేయండి అయ్యా. అక్కడ అంటాడు దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయు. అంటే అలక్ష్యం అంటే నిర్లక్ష్యం చేయడం. ఆయన ఆ విరిగి నలిగిన హృదయంతో మోకాళ్ళు వేయాలే, కానీ నీ ప్రార్థన నిర్లక్ష్యం చేయడండి. ఈరోజు మన ప్రార్థన నిర్లక్ష్యం అవ్వకూడదంటే ఏ హృదయంతో ప్రార్థన చేయాలి మనం? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు దేవుడికి నచ్చాలంటే మనలో ఉండాల్సిన మూడు ఉన్నాయి. ఏంటి మనలో ఏ మూడు ఉండాలి? మొదట విశ్వాసం ఉండాలి. రెండు, యథార్థంగా మాయ వదిలిపెట్టాలి, అబద్ధాలు వదిలిపెట్టాలి. మూడోది విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేత కావాలి. ఈ మూడు మనం చేయగలిగితే మనం దేవుడికి నచ్చేస్తాం. ఈ భూమి మీద ఒక బుల్లి పరలోకం చూస్తాం. ఈ భూలోకాన్ని ఎప్పుడు వదిలిపెట్టినా సరే అసలు పరలోక రాజ్యంలో మనం అడుగు పెడతాం. ఏమని చెప్పండి? ఈ భూమి మీద ఏం చూస్తాం? మీరేమంటున్నారు, ఒక నరకం చూస్తున్నా పాస్టర్ గారు, యథవ జీవితం. కారణం నీకు నమ్మకం లేదు, నువ్వు మాయగాడివి, మాయదానివి. ఏమనుకోవద్దు, ఉన్నాం కరుగ్గా మాట్లాడతాను. మూడవది, నీ హృదయం ఇంకా పగల్లేదు, నీకింకా ఆ విరిగి నలిగిన హృదయం రాలేదు. ఈ మూడు నీకు వస్తే ఈ భూమి మీద ఏం చూస్తావు? ఇలా అనండి, ఒక బుల్లి పరలోకం. ఎక్కడ చూస్తావు? భూమి మీద చూస్తావు. ఈ భూలోకాన్ని విడిచిపెట్టగానే అసలైన పరలోక రాజ్యంలో అనిపిస్తావు. హల్లెలూయా. భూమి మీద పరలోకం చూడాలని ఉందా? అక్కర్లేదు పాస్టర్ గారు అంటారా? కరుకు మాటలే వదిలేయండి. ఏంటంటే ఒక్కోసారి అట్టండి కరుకు మాట, అక్కర్లేదు బానే పద బానే ఎప్పుడైనా మాట్లాడతారా? ఎంత మంచి వాళ్ళు, అసలు మంచి వాళ్ళు. నేను అలాంటి అట్టండి మాటలు మాట్లాడొద్దు, అట్టండి మాటలు మాట్లాడొద్దు. ఎప్పుడు మనం మృదువుగా, నాకు ఈ భూమి మీద ఒక పరలోకం నేను ఎంజాయ్ చేయాలి, ఈ భూలోకాన్ని విడిచిపెట్టగానే ఒక పరలోకం నేను అనుభవించాలి. హల్లెలూయా. నేను నిజం చెప్తున్నాను, నా ఇంట్లో నేను పరలోకం అనుభవిస్తున్నాను. నిజం చెప్తున్నాను, నా ఇంట్లో పరలోకం అనుభవిస్తున్నాను. మిల్లల్లో కూడా పరలోకం అనుభవించండి. నాకేదో కోట్లుండి నేను పరలోకం అనుభవించట్లా. నాకున్నది కోట్లు ఆస్తి కాదు, అప్పు ఉంది, కానీ పరలోకం అనుభవిస్తున్నాను నేను. ఆమెన్. పరలోకం అనుభవిస్తున్నా ఖచ్చితంగా చెప్తున్నాను. మిల్లల్లో కూడా మీరు అనుభవించాలంటే మనకి ఏది ఉందో ఏది లేదు కాదు, మన పరలోకం అనుభవించే భాగ్యం భూమి మీద ఇస్తాడు దేవుడు మనకి. ఆమెన్. ఆమెన్. రేపొద్దున పరలోకం వెళ్తాను నమ్మకం నాకు ఉంది, గుండెల్లో పరలోకంలో అడుగు పెడతాను, నేను ఎంజాయ్ చేస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఆ కళ్ళే వస్తాయి నాకు. ఎక్కడికి వెళ్ళినట్టు? మీకు ఎప్పుడైనా పరలోకం వెళ్ళినట్టు కళ్ళు వస్తున్నాయా? నరకానికి వెళ్ళినట్టు కళ్ళు వస్తున్నాయా? పరలోకం వెళ్తానని ఆశించండి, ప్రార్థించండి, దానికోసం కళ్ళలు కనండి. నేను అదే కళ్ళగా అంటాను, మీరేం కళ్ళగా అంటారు? ఈరోజు ఏసైకి ఇష్టం లేని మనం ఉంచుకోండి, పర్లేదు ఉంచుకోండి, పర్లేదు ఉంచుకోండి, నో ప్రాబ్లం. నాకు ప్రాబ్లం లేదు, మీకే ప్రాబ్లం. తీసేద్దామా? మోకాళ్ళు వేయండి. నేను వదిలేసుకుంటానయ్యా, ఇక నుండి నీకు ఇష్టంగా జీవిస్తానయ్యా. ప్రభు దగ్గర ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం. మోకరించండి, కన్నడ మూసుకోండి. ఓ మంచి తీర్మానంతో ప్రార్థన చేద్దాం. వాళ్ళు గొప్ప విడుదల పొందారయ్యా, వాళ్ళ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగినాయ్యా, కానీ వాళ్ళు కానాన్ని చేరలేకపోయారు. కారణం మీకు ఇష్టంగా వాళ్ళు జీవించలేదు, అందుకే వాళ్ళు కానాన్ని చేరలేదు. వాళ్ళ ప్రయాణం కన్నా గొప్ప ప్రయాణం మా ప్రయాణం. మేము కూడా విడుదల పొందాం ఈ పాపం నుండి, లోకం నుండి, లోకాశ్రయం నుండి. మేము కూడా అద్భుతాలు చూస్తున్నాం. వాళ్ళు చూసిన అద్భుతాల కన్నా గొప్ప అద్భుతాలే మన జీవితంలో చూసాం. అయితే మా ప్రయాణం వాళ్ళకన్నా గొప్ప ప్రయాణం. వాళ్ళ లోక సంబంధమైన కానానే, కానీ మేము పరమ కానానికి ప్రయాణం చేస్తున్నాం. మీకు ఇష్టలుగా ఉండకపోతే మేము అక్కడికి రాలేము. మీకు ఇష్టలుగా ఉండకపోతే ఈ భూమి మీద పరలోక భాగ్యాన్ని పొందలేము. మీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన చేద్దాం. మూడు విషయాలు ఈరోజు విన్నాం. దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలంటే మొదటిగా విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసం ఉందా? ఎంత ప్రార్థన చేసామన్నది కాదు, నీలో నమ్మకం లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడికి నచ్చవను. రెండవది, యథార్థంగా ఉన్నావా? అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు అబద్ధాలు ఆడుతూ భక్తి చేస్తుంటే, నువ్వు ఎంత భక్తి చేసినా నీవు అబద్ధాలు వదలకపోతే నచ్చవను దేవుడికి. మూడవది, నీ హృదయం పగిలిందా? విరిగి నలిగిన మనసు నీకు వచ్చిందా? ఆ విరిగి నలిగిన మనసు నీకు రాకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్నాళ్ళు భక్తి చేసినా దేవునికి నచ్చవు. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టం. అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టడు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టాలంటే, నీకు ఈ భూమి మీద ఒక పరలోకం చూపించాలంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలైన పరలోకానికి నిన్ను చేర్చాలంటే, ఈ మూడు నీలో ఉన్నాయా?
ఎవరు మట్టుకు వారు పరీక్షించాలి? నీ పక్క నుండి పరీక్షించొద్దు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, పక్కన వాళ్ళని కాదు నీవు పరీక్షించాల్సింది. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు శోధించుకోండి. ఈ మూడు ఒకవేళ మీలో లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? కనుక దేవునికి ఇష్టం లేనివి మానేసుకుందాం, దేవునికి ఇష్టమైనవి కలిగి జీవిద్దాం. అలా జీవించడానికి ఒక నిర్ణయం తీసుకుందాం. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.